ఎకానమీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అమ్మా ఇక్కడ మనకు ఎకానమీ సబ్జెక్టు అర్థం కావాలంటే ఫస్ట్ దాంట్లో ఉన్న కొన్ని బేసిక్ పదాలు ఇక్కడ మనము వాటి గురించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి సో ఎందుకంటే మీకు ఈ ఎకానమీ చదివేటప్పుడు కొన్ని వర్డ్స్ అనేవి మీకు టచ్ అవుతా ఉంటాయి సో ఆ వర్డ్స్ అనేవి మీకు వాటిపైన ఒక ప్రాథమిక అవగాహన అనేది ఉండాలి సో దానికోసం ఇక్కడ సపరేట్గా ఎకానమీలో ఉన్న మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ ఒక కార్డు ఇక్కడ చెప్పే ప్రయత్నం ఇప్పుడు చేయటం జరుగుతుంది సో ఆ విధంగా ఎకనామికి సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ బేసిక్ కాన్సెప్ట్స్ను ఇప్పుడు మనం చర్చించే ప్రయత్నం చేస్తాం సో దాంట్లో భాగంగా బేసిక్ నుంచి ఇక్కడ బేసిక్ టర్మినాలజీ నుంచిగా ఇక గ్రూప్ టూకు గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయ్యేవారు ఎవరైనా కావచ్చు లేదా ఎనీ ఎగ్జామ్ కావచ్చు ఎకనామికి సంబంధించిన ప్రతి బేసిక్ పాయింట్ ఇక్కడ మనము టచ్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా మనం చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ అర్థశాస్త్రం ఓకేనా ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అర్థశాస్త్రం అంటే ఏం చేసుకోవాలి అర్థశాస్త్రం అంటే ఏంటిది దాంట్లో మనకు రెండు రకాలు ఉంటుంది స్థూల అర్థశాస్త్రం సూక్ష్మార్థశాస్త్రం వీ వీటి మధ్య తేడా ఏంటిది ఇలా ప్రతి బేసిక్ పాయింట్ ఇక్కడ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అర్థశాస్త్రం అంటే ఏంది తెలుసుకుంటాం అర్థశాస్త్రం ఓకేనా సో ఇక్కడ మరి అర్థశాస్త్రానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే దీని ఎలా డిఫైన్ చేస్తామంటే అర్థశాస్త్రం అంటే ఎకానామిక్స్ అంటాం ఎకానామిక్స్ అర్థశాస్త్రం ఎకానామిక్స్ సో ఇక్కడ అర్థశాస్త్రానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అర్థశాస్త్రం అనేది దీని ఏం చెప్తామంటే సామాజిక శాస్త్రాలలో ఇది ఒక శాస్త్రంగా మనకు ఉండటం జరుగుతుంది ఈ సామాజిక శాస్త్రాలలో అర్థశాస్త్రాన్ని ఒక రాణిగా మనం చెప్పడం జరుగుతుంది ఒక రాణిగా ఓకేనా సామాజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం ఒక రాణిగా మనం చెప్తాం ఇలా అన్నది ఎవరంటే సామ్యుల్సన్ అనే ఆర్థికవేత్త అర్థశాస్త్రాన్ని సామాజిక శాస్త్రాలలో ఒక రాణిగా అభివర్ణించటం జరిగింది మరి ఇక్కడ ఈ అర్థశాస్త్రం ఎకనామిక్స్కి సంబంధించి ఇక్కడ ఇప్పుడు మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అర్థశాస్త్రం ఎకనామిక్స్ అంటే ఏంటిది ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అంటే ఏంటిది వీటి మధ్య ఇక్కడ మనం భేదాలు తెలుసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అర్థశాస్త్రానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అర్థశాస్త్రం అనేది మనకు ఈ ఎకానామిక్స్ లేదా ఎకానమీ ఎకానామిక్స్ లేదా ఎకానమీ అనే ఈ పదాలు మనకు ఎక్కడి నుంచి ఉద్భవించాయంటే ఓకోస్ ఓయికోస్ మరియు నెమిన్ నెమిన్ అనే గ్రీకు పదాల నుంచి మనకు ఈ పదాలనేవి ఉద్భవించ ఓకేనా ఎకానామిక్స్ ఎకానమీ అనే పదాలు ఓయ్కోస్ అండ్ నెమిన్ అనే పదాల నుండి ఉద్భవించాయి ఇక్కడ ఈ పదాలకు అర్థం ఏంటంటే వైకోస్ అనే పదానికి అర్థం ఏంటంటే గృహ గృహ అనే అర్థంగా మనం చెప్తాం నెమిన్ అనే పదానికి అర్థం ఏంటంటే మేనేజ్మెంట్ యాజమాన్యం అని అర్థం ఓకేనా మేనేజ్మెంట్ యాజమాన్యం అని అర్థం ఓకే క్లారిటీ కదా సో ఎకనామిక్స్ లేదా ఎకానమీ అనే ఈ పదాలు వైకోస్ అండ్ నెమిన్ అనే ఏ పదాలంటేవి గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది ఓకేనా ఎకనామిక్స్ ఎకానమీ అనే ఈ పదాలు వైకోస్ నెమిన్ అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించటం జరిగింది మరి దీంట్లో వైకోస్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే గృహ అని అర్థం హౌస్ నెమిన్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే యాజమాన్యం మేనేజ్మెంట్ అని అర్థం అంటే మొత్తానికి ఇక్కడ మనము అర్థశాస్త్రాన్ని ఇక్కడ ఎలా చెప్పవచ్చు గృహ యాజమాన్యంగా మనం చెప్పవచ్చు ఓకేనా అర్థశాస్త్రం అంటే దీని ఇక్కడ మనము గృహ యాజమాన్యం హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్గా చెప్పటం జరుగుతుంది హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ ఓకేనా సో అర్థశాస్త్రం అంటే ఇక్కడ మనకి ఏం చెప్పచ్చమ్మా గృహ యాజమాన్యం అంటే హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్గా మనం ఇక్కడ చెప్తాం హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ సో ప్రముఖ ఆర్థికవేత్త అరిస్టాటిల్ కూడా ఇక్కడ అర్థశాస్త్రాన్ని గృహ యాజమాన్యం అని పిలవటం జరిగింది ఎవరు ప్రముఖ ఆర్థికవేత్త అరిస్టాటిల్ అరిస్టాటిల్ కూడా మనకు ఇక్కడ ఎకనామిక్స్ అర్థశాస్త్రాన్ని గృహ యాజమాన్యంగా పిలవటం జరిగింది ఓకే క్లారిటీ కదా సో మొత్తానికి మనకు ఎకనామిక్స్ ఎకానమీ అనే ఈ ఇవి వర్డ్స్ వర్డ్స్ వైకోస్ నెమిన్ అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించాయి వైకోస్ అంటే గృహ నెమ్మినంటే యాజమాన్యం అంటే మొత్తానికి అర్థశాస్త్రం అంటే గృహ యాజమాన్యంగా చెప్తాం ఇలా అర్థశాస్త్రాన్ని గృహ యాజమాన్యం అని పిలిచింది ఎవరంటే అరిస్టాల్ కూడా ఈ అర్థశాస్త్రాన్ని గృహ యాజమాన్యం హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ అని పిలవటం జరిగింది మరి ఇక్కడ ఈ ఎకనామిక్స్కి సంబంధించి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎకనామిక్స్లో భాగంగా మనకు ప్రధానంగా తెలుసు ఎకనామిక్స్లో మనకు నోబెల్ ఫ్రైజ్ అనేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఎకనామిక్స్లో నోబెల్ ఫ్రైజ్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఓకేనా ఎకనామిక్స్లో మనకు నోబెల్ ఫ్రైజ్ అనేది ఎప్పటి నుంచి అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి ఇవ్వటం జరుగుతుంది నైన్టీన్ సిక్స్టీ నైన్ మరి ఇక్కడ అసలు అర్థశాస్త్రం అంటే ఏంటిది అనేది ఇక్కడ మనం దానికి సంబంధించిన డెఫినేషన్ను ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాం సో అర్థశాస్త్రం అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి ఏ విధంగా జరగబడుతున్నాయి వాటి వినియోగం ఏ విధంగా ఉన్నది ఆదాయం ఏ విధంగా పంపిణీ అవుతుంది ఈ వీటి గురించి తెలిపే దానినే ఏమంటామంటే అర్థశాస్త్రం అంటాం ఏమంటున్నా ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది వాటి వినియోగం ఏ విధంగా ఉన్నది అండ్ ఆదాయం ఏ విధంగా ప్రవహిస్తున్నది వీటికి సంబంధించిన అంశాలను విశదీకరించడాన్ని వివరించే శాస్త్రాన్నే మనం ఏమంటామంటే అర్థశాస్త్రంగా పిలవటం జరుగుతుంది ఓకేనా ఇది అర్థశాస్త్ర సంబంధించిన ప్రయ ఏంటిది డెఫినేషన్గా మనం చెప్పచ్చు ఓకేనా ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తి ఏ విధంగా జరుగుతుంది వాటి వినియోగం ఏ విధంగా ఉన్నది అండ్ ఆదాయ ప్రవాహం ఏ విధంగా ఉన్నది వీటికి సంబంధించిన అంశాలను చర్చించేదే అర్థశాస్త్రంగా మనం చెప్తాం సో ఇది అర్థశాస్త్రం మరి ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అంటున్న ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ మరి ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే ఈ ఆర్థిక కార్యకలాపాలన్నీ ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి వర్తింపజేస్తే దాన్ని ఏమంటామంటే ఆర్థిక వ్యవస్థగా మంచి చెప్తాం సింపుల్ కాన్సెప్ట్ ఇక్కడ మంచి అంటే ఇక్కడ అర్థశాస్త్రానికి ఆర్థిక వ్యవస్థకి అర్థశాస్త్రం అంటే ఎకనామిక్స్ ఆర్థిక వ్యవస్థ అంటే ఎకానమీ మరి ఇక్కడ అర్థశాస్త్రానికి ఆర్థిక వ్యవస్థకి మధ్య తేడా ఏంటిదంటే ఆర్ది ప్రేమణ అర్థశాస్త్రం అంటే వస్తు సేవలు ఏ విధంగా ఉత్పత్తి చేయబడుతున్నవి వాటి వినియోగం ఎలా ఉన్నది ఆదాయ ప్రవాహం ఏ విధంగా జరుగుతుంది వీటి గురించి చెప్పేది ఏంటిది ఇక్కడ అర్థశాస్త్రం ఈ ఆర్థిక కార్యకలాపాలన్నీ ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి అనువర్తింపజేస్తే దాన్ని ఏమంటామంటే ఆర్థిక వ్యవస్థగా పిలవటం జరుగుతుంది అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఉత్పత్తి కావచ్చు వినియోగం కావచ్చు ఈ ఆదాయ ప్రవాహాలు వీటన్నిటిని మనం ఆర్థిక కార్యకలాపాలు అంటాం ఈ ఆర్థిక కార్యకలాపాలను ఒక ప్రాంతానికి లేదా ఒక దేశానికి వర్తింపజేస్తే దాన్ని ఏమంటామంటే ఆర్థిక వ్యవస్థ ఎకానమీగా పిలవటం జరుగుతుంది అంటే ఈ ఆర్థిక కార్యకలాపాలన్నీ మనకు ఆర్థిక వ్యవస్థలో రన్ కావటం జరుగుతుంది సో ఆ విధంగా మనకు ఎకానామీకి ఎకానామిక్స్కి మధ్య ఈ విధమైన డిఫరెన్స్ అనేది మనకు ఉంటుంది సో మరి ఇక్కడ మనకు ఈ ఎకానామిక్స్ని రాగ్నార్ ఫిష్ ఓకేనా ఎకానామిక్స్ని రాగ్నార్ ఫిష్ అనే ఆర్థికవేత్త నైన్టీన్ థర్టీ త్రీలో వీటిని రెండు రకాలుగా వర్గీకరించిండమా ఎవరు రాగ్నార్ ఫిష్ అనే ఆర్థికవేత్త అర్థశాస్త్రమును రెండు రకాలుగా వర్గీకరించటం జరిగింది మన రెండు రకాలు ఏమంటే ఒకటి మైక్రో ఎకనామిక్స్ అంటాం ఓకేనా ఒకటి వచ్చేసి ఏంటమ్మా మైక్రో ఎకనామిక్స్ రెండవది వచ్చేసి మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం ఓకేనా ఒకటి మైక్రో ఎకనామిక్స్ రెండవది వచ్చేసి మ్యాక్రో ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్ అంటే సూక్ష్మ అర్థశాస్త్రం అంటాం మ్యాక్రో ఎకనామిక్స్ అంటే స్థూల అర్థశాస్త్రం అంటాం ఓకేనా మరి ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా అయింది తెలుసుకోవాలి సో మొత్తానికి ఈ అర్థశాస్త్రం అనే భావనను రాగ్నార్ ఫిష్ అనే ఆర్థికవేత్త నైన్టీన్ థర్టీ త్రీలో రెండు రకాలుగా వర్గించాడు ఒకటి మైక్రో ఎకనామిక్స్గా రెండవది మ్యాక్రో ఎకనామిక్స్గా అంటే సూక్ష్మ అర్థశాస్త్రం స్థూల అర్థశాస్త్రంగా వీటిని క్లాసిఫై చేసిండు సో దాంట్లో భాగంగా ఫస్ట్ మనం ఇక్కడ ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏంటిది స్థూల అర్థశాస్త్రం అంటే ఏంటిదో ఇక్కడ మనం తెలుసుకుంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్రం అంటున్నా అంటే మైక్రో ఎకనామిక్స్గా మనం చెప్తాం మైక్రో ఎకనామిక్స్ మరి సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఈ మైక్రో అనే పదం అంటే సూక్ష్మ అర్థశాస్త్రం ఈ మైక్రో అనే పదం మైక్రోస్ ఓకేనా మైక్రోస్ అనే ఏ పదం నుండి అంటే గ్రీకు పదం నుండి ఉద్భవించిందట ఓకేనా మైక్రో అనే పదం మైక్రోస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది ఇక్కడ దీనికి మీనింగ్ ఏంటంటే చిన్న స్మాల్ అని అర్థం ఓకేనా స్మాల్ చిన్న ఈ పదానికి అర్థం ఏంటంటే చిన్నది అంటే స్మాల్ అని అర్థంగా మనం చెప్తాం సో మరి ఇక్కడ ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అనేది ఏం చెప్తుందంటే వైయక్తిక యూనిట్లను తెలపటం జరుగుతుంది వైయక్తికంటే వ్యక్తిగత అని అర్థం ఓకేనా సూక్ష్మ అర్థశాస్త్రం అనేది మనకు వైయక్తిక యూనిట్లను గురించి తెలుపుతుంది వైయక్తిక యూనిట్లో ఇక్కడ వైయక్తిక అంటే ఏంటంటే వ్యక్తిగత అని అర్థం అంటే ఇది ఏంది సూక్ష్మ అంటాను కదా ఇది దీని యొక్క పరిధి అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ వ్యక్తిగత అంశాల గురించి ఇక్కడ మనకు ఇది చెప్తుంది సో వైయక్తిక యూనిట్లను తెలిపేదే ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్రంగా మనం చెప్తాం మరి ఇక్కడ వైయక్తిక వ్యక్తిగత యూనిట్లు అంటే ఏమొస్తుందంటే వినియోగదారుడు ఏ విధంగా సంతృప్తి చెందుతాడు ఉత్పత్తిదారుడు తన యొక్క ఉత్పత్తిని ఏ విధంగా గరిష్టం చేస్తాడు అనే విషయాలు మనకిక్కడ ఈ సూక్ష్మ అర్థశాస్త్రంలో చెప్పటం జరుగుతుంది ఏమంటున్నా వినియోగదారుడు వినియోగదారుడు ఏ విధంగా సంతృప్తి చెందుతాడు అండ్ అదేవిధంగా ఉత్పత్తిదారుడు తన ఉత్పత్తిని ఏ విధంగా గరిష్టం చేస్తాడు అనే అంశాల గురించి మనకి ఇక్కడ సూక్ష్మ అర్థశాస్త్రం అనేది చెప్తుంది అండ్ ఇక్కడ ఎస్పెషలీ సూక్ష్మ అర్థశాస్త్రం అనేది కేవలం వ్యక్తిగత యూనిట్లను గురించి మాత్రమే తెలపటం జరుగుతుంది ఓన్లీ పర్సనల్ వ్యక్తిగత యూనిట్లను గురించి ఇక్కడ మనకు సూక్ష్మ అర్థశాస్త్రం అని చెప్తుంది అంటే వి వినియోగదారుడు ఏ విధంగా సంతృప్తి చెందుతాడు ఉత్పత్తిదారుడు తన ఉత్పత్తిని ఏ విధంగా గరిష్టం చేయాలి అనే విషయాల గురించి మనకిక్కడ ఈ సూక్ష్మ అర్థశాస్త్రం అనేది చెప్పటం జరుగుతుంది ఈ సూక్ష్మ అర్థశాస్త్రాన్ని మనం ఏమంటామంటే ధరల సిద్ధాంతం అని కూడా పిలవటం జరుగుతుంది ఓకేనా సూక్ష్మ అర్థశాస్త్రాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ధరల సిద్ధాంతం అని కూడా దీన్ని పిలవటం జరుగుతుంది ఓకేనా ధరల సిద్ధాంతంగా చెప్తాం అయితే ఈ సూక్ష్మ అర్థశాస్త్రంలో మనకు ప్రధానంగా ఏవేవి భాగాలుగా ఉంటాయంటే ఈ సూక్ష్మ అర్థశాస్త్రంలో ఒకటి వినియోగం ఓకేనా వినియోగం అనేది ఒక అంశంగా ఉంటుంది రెండవది ఉత్పత్తి ఒకటి వినియోగం రెండవది ఉత్పత్తి మూడవది వినిమయం మూడవది వినిమయం నాలుగవది పంపిణీ నాలుగవది వచ్చేసి పంపిణీ సో ఇక్కడ మనకు సూక్ష్మ అర్థశాస్త్రంలో ప్రధానంగా ఈ నాలుగు పదాల గురించి ఈ నాలుగు పదాల చేసి మనకు సూక్ష్మ అర్థశాస్త్రంలో ఉండటం జరుగుతుంది ఓకేనా వినియోగం ఉత్పత్తి వినిమయం పంపిణీగా మనం చెప్తాం కన్జంప్షన్ ప్రొడక్షన్ ఇక్కడ వినిమయం అంటే మనకు ట్రాన్స్మిషన్గా చెప్పచ్చు పంపిణీ అంటే డిస్ట్రిబ్యూషన్గా మనం చెప్పచ్చు వినిమయం అంటే ఎక్స్చేంజ్ వినిమయం అంటే ఎక్స్చేంజ్గా మనం చెప్తాం సో ఇక్కడ వినియోగం ఉత్పత్తి వినిమయం పంపిణీ ఈ నాలుగిటి గురించి మనకు సూక్ష్మ అర్థశాస్త్రం అనేది చెప్పటం జరుగుతుంది మరి ఇక్కడ దీంట్లో వినియోగం అంటే మనకు తెలుసు మానవుడు ఓకేనా మానవుడు వచ్చేసి ఆర్థిక పరమైన వస్తువులను ఓకేనా మానవుడు ఆర్థికపరమైన వస్తువులను ఇక్కడ తన వినియోగం కోసం ఉపయోగిస్తాడు అంటే ఇక్కడ సింపుల్ చెప్పాలంటే మానవుడు తన కోరికలను తీర్చుకోవడానికి ఇక్కడ వస్తువులను వినియోగించుకోవటం జరుగుతుంది సో దాన్ని ఇక్కడ మనం ఏమంటామంటే కన్జంప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ వస్తువు ఉత్పత్తి అయింది ఆ ఉత్పత్తి అయిన వస్తువు వినియోగదారుకు చేర్చాలి అలా వినియోగదానం చేసినప్పుడు ఆ వస్తువునిసేసాడు వినియోగించుకోవటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉత్పత్తి అయింది ఒక ఫ్రిడ్జ్ ఉత్పత్తి అయింది ఈ ఉత్పత్తి అయిన వాటిని ఏం చేస్తాడు వినియోగించుకుంటాడు సో ఇక్కడ వినియోగదారులు వినియోగించేది ఓన్లీ అంతిమ వస్తు సేవల్ని మాత్రమే వినియోగించుకుంటాడు ఓకేనా అంతిమ వస్తు సేవలు సో so, ఈ విధంగా వినియోగం అనేది మనకు సూక్ష్మ అర్థశాస్త్రంలో ఒక అంశంగా ఉంటుంది రెండవది ఏంటంటే ఉత్పత్తి ప్రొడక్షన్ ఉత్పత్తి అంటే మా తెలుసు ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే మనకి ఇక్కడ ఉత్పత్తి కారకాలు అనేవి కావాలి అంతే కదా ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే మనకు ఉత్పత్తి కారకాలు అనేవి అవసరం మరి ఇక్కడ ఉత్పత్తి కారకాలు అనేవి మనకు నాలుగు రకాలుగా ఉంటాయి ప్రధానంగా ఓకేనా ఉత్పత్తి కారకాలు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటాం ఇంగ్లీష్లో ఉత్పత్తి కారకాలు ఇంగ్లీష్లో అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ సో ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే కంపల్సరిగా మనకు నాలుగు రకాల ఉత్పత్తి కారకాలు అనేవి అవసరం పడతాయి మన నాలుగు రకాల ఉత్పత్తి కారకాలు ఏవేమంటే ఒకటి భూమి ల్యాండ్ అంటాం రెండవది శ్రమ అంటే లేబర్ అంటాం మూడవది మూలధనం అంటే క్యాపిటల్ నాలుగవది వ్యవస్థాపనం అంటే ఆర్గనైజేషన్ ఓకేనా భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపనం ఈ నాలుగింటిని కలిపి మనం ఏమంటామంటే ఉత్పత్తి కారకాలుగా పిలుస్తాం ఏ వస్తువైనా ఉత్పత్తి చేయ ఏ వస్తువైనా ఉత్పత్తి కావాలంటే కంపల్సరిగా ఈ నాలుగు కంపల్సరిగా కావాల్సి ఉంటుందమ్మా సో అందుకనే వీటిని మనం ఏమంటాము ఇక్కడ ఉత్పత్తి కారకాలుగా పిలవటం జరుగుతుంది ఉత్పత్తి కారకాలు సో భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపనం అనే ఉత్పత్తి కారకాల సహాయంతో ఉత్పత్తిదారులు ఏం చేస్తారు వస్తు సేవలను ఉత్పత్తి చేయటం జరుగుతుంది సో ఆ విధంగా మనకు ఉత్పత్తి అనేది ఒక అంశంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏదైనా వస్తువు ఉత్పత్తి చేయాలంటే కంపల్సరిగా ఈ నాలుగు రకాల ఉత్పత్తి కారకాలనేవి మనకు కావాల్సి ఉంటుంది సో అవే భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపనం ఇంగ్లీష్లో ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్గా మనం చెప్తాం ఆర్గనైజేషన్ ఓకేనా సో ఇది మనకు ఉత్పత్తికి సంబంధించింది అంటే సూక్ష్మ అర్థశాస్త్రంలో ఇక్కడ నాలుగు పదాలు ఉన్నాయి కదా ఆ నాలుగు పదాలకు సంబంధించిన వివరణ ఇవ్వటం జరుగుతుంది ఒకటి వినియోగం చూసాం రెండవది ఉత్పత్తి చూసాం ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వినిమయం అంటున్నా వినిమయం మరి ఇక్కడ వినిమయం అంటే ఏంటంటే ఇప్పుడు ఉత్పత్తి చేసిన వస్తువును ఏం చేయాలి ఇక్కడ వినియోగదారునికి ఒక ధరకు అందించాలి దాన్ని మనం ఏమంటామంటే వినిమయం అంటాం ఈ వినిమయానికి ఏది దోహదపడుతుందంటే మార్కెట్ అనేది దోహదపడుతుంది అంతే కదా ఇప్పుడు ఉత్పత్తిదారుడు తాను ఉత్పత్తి చేసిన వస్తువును మార్కెట్లో ప్రవేశపెట్టినప్పుడు దాన్ని వినియోగదారుడు కొనుగోలు చేస్తాడు సో అలా మనకేమవుతుంది ఇక్కడ ఎక్స్చేంజ్ అని జరుగుతుంది ఎక్స్చేంజ్ వినిమయం అని జరుగుతుంది సో ఇక్కడ ఒకటే మాట వినిమయం అంటే ఏంటంటే ఉత్పత్తిదారు తాను ఉత్పత్తి చేసిన వస్తువును ఏదో ఒక ధర వద్ద ఏది మార్కెట్లో ప్రవేశపెట్టి వినియోగదారునికి అమ్మటం జరుగుతుంది దాన్ని మనకి ఏమంటామంటే వినిమయం ఎక్స్చేంజ్గా మనం చెప్పటం జరుగుతుంది వినిమయంగా మనం చెప్తాం ఇక నెక్స్ట్ నాలుగవది ఏంటంటే పంపిణీ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పంపిణీ అంటే ఏంటంటే ఇప్పుడు వస్తు ఉత్పత్తిలో ఈ నాలుగు రకాల ఉత్పత్తి కారకాలు పాల్గొన్నాయి మరి ఆ వస్తు ఉత్పత్తికి ఆ వస్తు ఉత్పత్తి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇప్పుడు ఇవి పాల్గొన్నందుకు వీడికి ఏమి ఇవ్వాలి ప్రతిఫలాలుగా ఇవ్వాలి ఓ దాన్ని మనం ఏమంటామంటే పంపిణీగా మనం చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ భూమికి ఏమొస్తుంది ఇక్కడ బాటకం వస్తుంది అంటే రెంట్ భూమికి బాటకం రెంట్ వస్తుంది నెక్స్ట్ ఏమొస్తుంది వేతనం వేజెస్ వస్తుంది శ్రమకు వేతనం వేజెస్ రావటం జరుగుతుంది మూలధనానికి ఏమొస్తుంది వడ్డీ వస్తుంది మూలధనానికి వడ్డీ అంటే ఇంట్రెస్ట్ రావటం జరుగుతుంది ఇంట్రెస్ట్ నెక్స్ట్ వ్యవస్థాపకునికి ఏమొస్తుంది లాభం ప్రాఫిట్ రావటం జరుగుతుంది లాభం ప్రాఫిట్ సో ఇక్కడ ఉత్పత్తి కారకాలు వస్తు సేవలను ఉత్పత్తి చేసినందుకు గాను ఆ ఉత్పత్తి కారకాల వల్ల జనించబడిన వస్తు సేవలకు రావలసిన వస్తు సేవలకు విలువ వస్తుంది ఆ విలువను ఇలా ఏమి భూమికి బాటకం రూపంలో శ్రమకు వేతనం రూపంలో మూలధనానికి వడ్డీ రూపంలో వ్యవస్థాపకునికి లాభం రూపంలో ఇవ్వాలి దీన్నే మనం ఏమంటామంటే పంపిణీ అంటాం అంటే ఉత్పత్తి కారక సేవల ఉప ఉపయోగించుకొని ఉత్పత్తి చేయబడ్డ వస్తు సేవలకు వచ్చిన విలువను వస్తు సేవలకు వచ్చిన ఆదాయమును ఇలా బాటకం వేతనం వడ్డీ లాభాల రూపంలో ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే పంపిణీగా పిలవటం జరుగుతుంది సో ఈ నాలుగిటిని ఏమంటాం ఇక్కడ ఉత్పత్తి కారకాలు అంటున్నాం వీటిని ఏమంటామంటే ఉత్పత్తి కారక ప్రతిఫలాలుగా చెప్తాం ఈ నాలుగిటిని ఏమంటాం ఉత్పత్తి కారక ప్రతిఫలాలుగా చెప్పటం జరుగుతుంది ఉత్పత్తి కారక ప్రతిఫలాలు ఓకేనా దీన్ని మనం ఇంగ్లీష్లో ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం ఫ్యాక్టర్ కాస్ట్ ఓకేనా ఉత్పత్తి కారక ప్రతిఫలాలు అంటే ఫ్యాక్టర్ కాస్ట్ సో ఈ నాలుగేంటి భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపనాన్ని ఉత్పత్తి కారకాలంటే ఈ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడు వాటికి బాటకం వేతనం వడ్డీ లాభాల రూపంలో ఆదాయాలు అనేవి సమకూరుతాయి దీన్నే మనము డిస్ట్రిబ్యూషన్ పంపిణీగా మనం చెప్తాం సో ఈ నాలుగిటిని మనము ఉత్పత్తి కారక ప్రతిఫలాలు లేదా ఫ్యాక్టర్ కాస్ట్గా పిలవటం జరుగుతుంది సో ఈ విధంగా మనకు మైక్రో ఎకనామిక్స్లో ఈ వినియోగం ఉత్పత్తి వినిమయం పంపిణీ అనే అంశం ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ క్రింది మనలో ఈ సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఇంకేమంటున్నాం మనము ధరల సిద్ధాంతం అని కూడా పిలుస్తాం ఇది కేవలం వైయక్తిక యూనిట్లను మాత్రమే సూచిస్తుంది అంటే వినియోగదారుడు ఏ విధంగా సంతృప్తి చెందాడు ఉత్పత్తిదారుడు తన ఉత్పత్తిని గరిష్టంగా ఎలా పెంచాలి అనేది ఇక్కడ ఈ సూక్ష్మ అర్థశాస్త్రం డీల్ చేస్తుంది దీంట్లో మనకు ప్రధానమైన భాగాలుగా ఈ నాలుగు భాగాలు ఉంటాయి ఏంటిది వినియోగం ఉత్పత్తి వినిమయం పంపిణీగా మనం చెప్తాం వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది సో ఇది మొత్తం కూడా మనకి ఏంటంటే సూక్ష్మ అర్థశాస్త్రం మైక్రో ఎకనామిక్స్గా మనం ఇక్కడ చెప్పటం జరుగుతుంది మైక్రో ఎకనామిక్స్ ఓకేనా ఇది మళ్ళీ చెప్తున్నా కేవలం ఇది సూక్ష్మం అంటే చాలా చిన్నది అని అర్థం చిన్నది ఇది కేవలం వైయక్తిక యూనిట్లను మాత్రమే సూచిస్తుంది ఓకేనా ఇది మొత్తం కూడా మనకు మైక్రో ఎకనామిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు రెండవది ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్స్ అమ్మ ఓకేనా మ్యాక్రో ఎకనామిక్స్ చూడండి ఇక్కడ మ్యాక్రో అనే పదం ఎక్కడి నుంచి అంటే మ్యాక్రోస్ మ్యాక్రో అనే పదం మ్యాక్రోస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించిందట ఓకేనా మ్యాక్రో అనే పదం మ్యాక్రోస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది మరి మ్యాక్రోస్ అనే పదానికి అర్థం ఏంటంటే లార్జ్ పెద్ద అని అర్థం లార్జ్ మ్యాక్రో అంటే మీనింగ్ ఇక్కడ లార్జ్ అమ్మ ఓకేనా ఈ మ్యాక్రో అనే పదం మ్యాక్రోస్ అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది ఈ మ్యాక్రోస్ అనే పదానికి అర్థం ఏంటంటే మ్యాక్రోస్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే లార్జ్ పెద్దగా అని అర్థం పెద్ద అని అర్థంగా మనం చెప్తాం మరి ఇక్కడ స్థూల అర్థశాస్త్రం అనేది దీన్నే మనము ఏమంటామంటే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంగా దీన్ని పిలవటం జరుగుతుంది ఓకేనా స్థూల అర్థశాస్త్రాన్ని మరొక పేరుతో ఏమంటామంటే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా దీన్ని పిలుస్తాం అదే సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఏమంటాం ధరల సిద్ధాంతం అంటాం అదే ఇక్కడ మనకు స్థూల అర్థశాస్త్రాన్ని ఏమంటామంటే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంగా చెప్తాం ఇక పేర్లునే ఉన్నది మ్యాక్రో అంటే చాలా పెద్దది అని అర్థం అంటే మైక్రోతో పోలిస్తే దీని యొక్క పరిధి చాలా ఎక్కువగా ఉంటుంది అని అర్థం ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక చూడండి మైక్రో ఎకనామిక్స్ అనేది ఒక వ్యక్తి యొక్క ఆదాయాన్ని చెబితే మ్యాక్రో ఎకనామిక్స్ అనేది దే జాతి ఆదాయాన్ని చూపిస్తుంది సింపుల్ ఒకటే మాట ఓకేనా మైక్రో అనే పదం మైక్రో ఎకనామిక్స్ అనేది ఒక వ్యక్తి యొక్క ఆదాయాన్ని సూచిస్తే అదే మనకు మ్యాక్రో ఎకనామిక్స్ అనేది మొత్తం దేశం యొక్క ఆదాయం అంటే ఏంటిది జాతీయ ఆదాయం ఓకేనా దేశం యొక్క మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది అంటే ఇక్కడ మైక్రో ఎకనామిక్స్ యొక్క పరిధి చాలా తక్కువగా ఉన్నది కేవలం ఏం చెప్పి ఫస్టే వైయక్తిక యూనిట్లను సూచిస్తుంది అన్న అంటే ఒక వ్యక్తికి వచ్చే ఆదాయాన్ని మాత్రమే సూచిస్తుంది మైక్రో ఎకనామిక్స్ అదే మైక్రో ఎకనామిక్స్ అనేది మొత్తం జాతికి వచ్చే ఆదాయం అంటే దేశానికి వచ్చే ఆదాయాన్ని సూచిస్తుంది అంటే దీని పరిధి తక్కువ దీని పరిధి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఎకనామిక్స్ అనేది ఒక వస్తువు యొక్క ధరను ఓకేనా మైక్రో ఎకనామిక్స్ అనేది ఒక వస్తువు యొక్క ధరను సూచిస్తే ఈ మైక్రో ఎకనామిక్స్ అనేది సాధారణ ధరను గురించి పేర్కొంటుంది సాధారణ ధరల వ్యవస్థ సాధారణ ధరల గురించి పేర్కొంటుంది అంటే కేవలం ఇది మైక్రో అనేది పర్టిక్యులర్గా ఒక వస్తువు యొక్క ధరను చెతే మ్యాక్రో ఎకనామిక్స్ అనేది మొత్తం అన్ని రకాల వస్తువుల ధరను ఇండికేట్ చేస్తుంది అని అర్థం అదొకటి ఇక్కడ అన్ని రకాల వస్తు ధరని ఇక్కడ ఇండికేట్ చేయటం జరుగుతుంది సో ఇక్కడ ఈ విధంగా మైక్రో ఎకనామిక్స్ అనేది ఒక వ్యక్తి యొక్క ఆదాయం చెప్తుంటే మైక్రో ఎకనామిక్స్ అనేది మొత్తము దేశం యొక్క ఆదాయం చెబుతుంది అదేవిధంగా మైక్రో ఎకనామిక్స్ ఒక వస్తువు యొక్క ధరను చెబుతుంటే మైక్రో ఎకనామిక్స్ అనేది మొత్తం దేశంలో గల అన్ని రకాల వస్తువుల సాధారణ ధరల వ్యవస్థను ప్రతిబింబిస్తుంది ఇది ఒక వస్తువు యొక్క ఉత్పత్తిని చెబుతుంటే ఓకేనా ఒక వస్తువు యొక్క ఉత్పత్తి చెప్తుంటే ఇది దేశంలో జరిగే అన్ని రకాల వస్తు ఉత్పత్తుల గురించి పేర్కొంటుంది ఓకేనా ఇది దేశంలో జరిగే అన్ని రకాల వస్తు ఉత్పత్తుల గురించి పేర్కొంటుంది హ్యావ్ అన్షన్ అదేంది ఇక్కడ సో ఇక్కడ దీనికి దీనికి తేడా ఇది కేవలం వైయక్తిక అంటే ఒక అనే పదాన్ని సూచిస్తుంది వైయక్తిక యూనిట్ సూచిస్తుంది కానీ ఇక్కడ ఇది మొత్తం సమిష్టి యూనిట్లను సూచిస్తుంది ఇక్కడ ఇది మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ ఓకేనా మైక్రో ఎకనామిక్స్ అనేది వైయక్తిక అంటే వ్యక్తిగత యూనిట్లను సూచిస్తే మైక్రో ఎకనామిక్స్ అనేది మొత్తం సమిష్టి యూనిట్లను సూచిస్తుంది అంటే సమిష్టి అంటే మొత్తం అన్ని రకాలన్నట్టుగా మొత్తం దాని యొక్క పరిధి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని అర్థం సో ఇక్కడ మీకు ఆల్రెడీ అర్థమైపోయింది ఇక్కడ సో అందుకే మైక్రో ఎకనామిక్స్ ధరల సిద్ధాంతం అంటే ఇక్కడ మ్యాక్రో ఎకనామిక్స్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతంగా మనం చెప్పటం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ మ్యాక్రో ఎకనామిక్స్లో మనకు ప్రధానంగా ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం వృద్ధి సిద్ధాంతం నెక్స్ట్ అదేవిధంగా అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం ఇలాంటి అంశాల గురించి మనము మ్యాక్రో ఎకనామిక్స్లో చదువుకుంటాం ఓకేనా ఆదాయ ఉద్యోగి సిద్ధాంతం కావచ్చు వృద్ధి సిద్ధాంతం కావచ్చు నెక్స్ట్ అంతర్జాతీయ వ్యాపార సిద్ధాంతం ఇలాంటి వాటి గురించి మనకి ఇక్కడ మైక్రో మ్యాక్రో ఎకనామిక్స్ అనేది తెలపటం జరుగుతుంది సో ఈ మ్యాక్రో ఎకనామిక్స్కి ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి ఎవరంటే జేఎం కీన్స్ అమ్మ ఓకేనా మ్యాక్రో ఎకనామిక్స్కి ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి ఎవరంటే జేఎం కీన్స్గా చెప్తాం ఇది మొత్తం సమిష్టి ఉత్పత్తిని చేసి సమిష్టి ఉత్పత్తిని చేసి ఇది తెలపటం జరుగుతుంది ఓకేనా సో ఈ విధంగా మనకు మైక్రో ఎకనామిక్స్కి మైక్రో ఎకనామిక్స్కి మధ్య తేడాలు అనేవి ఈ విధంగా ఉండటం జరుగుతుంది ఓకేనా సో మొత్తానికి ఇక్కడ అర్థశాస్త్రం అనేది మనకి ఇక్కడ మైక్రో మ్యాక్రో ఎకనామిక్స్గా ఈ విధంగా విడబ అంటే డిఫరెన్షియేట్ అంటే విభజించటం జరిగింది అలా మైక్రో ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్గా ఎవరు దీన్ని విడగొట్టారు రాగ్నార్ ఫిష్ చేసి విడగొట్టడం జరిగింది మొత్తానికి అర్థశాస్త్రము ఆర్థిక వ్యవస్థ వీటి మధ్య తేడా నెక్స్ట్ అర్థశాస్త్రంలో ఉన్న రెండు రకాల అంశాల గురించి అంటే మైక్రో ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అవి మనకు ఈ విధంగా ఉండటం జరుగుతుంది సో దీని తర్వాత